ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్-19 వైరస్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోనే వ్యాపించకుండా ఉండేందుకు జీవీఎంసీ 75వ వార్డులో దొమ్మటి రమణారావు ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో గాయత్రీదేవి మహాచండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొమ్మటి రమణారావు మాట్లాడుతూ కరోనా వైరస్ తో ప్రపంచమంతా గందరగోళంగా ఉందన్నారు. కరోనా వైరస్ లో అరికెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికలో చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ కనీసం గంటకొకసారి సబ్బుతో గానీ శానిటైజర్ తో గానీ చేతులు శుభ్రపరచుకోవాలన్నారు. ఈ హోమంలో అండిపోయిన అప్పారావు, లక్ష్మి, దొమ్మేటి దేవుడు తదితరులు పాల్గొన్నారు. నా పేరు దొమ్మేటి రమణారావు. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ని నిర్మూలించే ఉద్దేశంతో కేటరింగ్ శాఖ మున్సిపల్ కార్పొరేషన్లో 75 వార్డులో వేదపడితో గాయత్రి చండీ హోమం అతి ఘనంగా అతి వైభవంగా జరగడం జరిగింది. మాతాకి జై. గాయత్రి మహాయజ్ఞము ఇప్పుడు మనం చేసాము. దేనికోసమంటే ప్రపంచం అంతా కరోనా వైరస్ ప్రభావం ఉంది కదా, ఆ వైరస్ని మన భారతదేశం నుంచే కాదు ప్రపంచం మొత్తం మీద తగిలియాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ యజ్ఞం మొదలుపెట్టాము. ఈ యజ్ఞంలో అందరూ చేశారు కాబట్టి పుణ్యం అందరికీ వస్తుంది. ముఖ్య బేసిక్ ఏంటంటే ఈ వైరస్ మనం దాడి చేయాలనుకుంటే ఆవు పిడకలు, ఆవు నెయ్య, మామిడి పుల్లలు, మర్రి పుల్లలు కాల్చడం వల్ల ఒక రకమైన ఎనర్జీ పవర్ వస్తుంది. ఆ పవర్ వల్ల మొత్తం ఆ వైరస్ అంతా సర్వనాశనం అయిపోద్దని ఋషులు చెప్పిన మాట ఇది, మనం చెప్పింది కాదు.